చెప్పండి. అన్నా అన్నా అన్న అసలు పని చేయట్లేదు కదా క్వార్టర్స్. ఏముంది ఎత్తన్నా బోర్డు మంట మీద లేకపోతే చేతికి ఒక్కడిగా అవుతుంది. ఇప్పటివరకు ఎన్ని కేసులు మీరు ఎంటర్ చేస్తారు? సుందరం విజయవాడ నుంచి వస్తున్నాము. మాకు నాతో పాటు ఈ కాయకల్పం పైన హాస్పిటల్ క్లీన్లీనెస్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ చేసుకుంటూ అలాగే మాతృ శిశు సురక్షణ కార్యక్రమం కింద జరుగుతున్నటువంటి ప్రొసీజర్స్ అన్ని కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసేసి ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నట్లయితే దాన్ని అప్రోచ్ చేసేసి దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కానివ్వండి, అప్డేషన్ ఆఫ్ డేటా అన్ని కూడా ఈ హాస్పిటల్లో జరుగుతున్న కార్యక్రమాలు కూడా అప్డేట్ చేసినందు ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఈరోజు టీమ్ మెంబర్స్ వచ్చాము. మాతో పాటు ఈ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే లక్ష్య ప్రోగ్రామ్ కింద అంటే ఈ కార్యకల్పం కింద చేసేటప్పుడు సాయిను తర్వాత వచ్చేసి మాకు శివకృష్ణ గారు వచ్చేసి ఒక స్టేట్ కోఆర్డినేటర్ వచ్చారు. మాతో పాటు లావణ్య గారు అని చెప్పేసి నలుగురు కలిపి ఒక టీంగా వచ్చాము. ఇక్కడ హాస్పిటల్ క్లీన్లీనెస్ ఎట్లా ఉంది, పేషెంట్ కేర్ ఎట్లా ఉంది, శానిటేషన్ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఎట్లా ఉంది, లేబర్ రూమ్లో ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా లేదా, ఏ విధంగా మనం రిక్వైర్మెంట్ ఆఫ్ హాస్పిటల్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము, ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేసుకునేసి గవర్నమెంట్కు నివేదికను సమర్పించే దానికోసం వచ్చాము. ఈరోజు అవన్నీ చూసిన తర్వాత ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూసుకునేసి వాటంతా కూడా గవర్నమెంట్కి రికమెండ్ చేసేసి వాటిని ఫిల్అప్ చేయమని చెప్పేసి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కానీ ఇంప్రూవ్మెంట్ చేసేసిగా మనం వచ్చాము. ఈరోజు ఈరోజంతా కూడా ఈ హాస్పిటల్ అన్ని తనిఖీ చేసేసిన తర్వాత నివేదికను సాయంకాలం లోపల మనం స్టేట్ పంపిస్తాము. ఇప్పటివరకు ఏమైనా గుర్తించారండి? ఇప్పటివరకు గుర్తించింది ఏమంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే హాస్పిటల్ అంటే ఇది ఇంతకుముందు పాత బిల్డింగ్ ఉంటుంది, కొత్త బిల్డింగ్ ఉంటుంది. పాత బిల్డింగ్ వచ్చేసి 3530 చదరపు గడులు విస్తీర్ణంతో ఉంది, కొత్త బిల్డింగ్ వచ్చేసి 3330 చదరపు గడులు విస్తీర్ణంతో రెండు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ శానిటేషన్ కానివ్వండి, ఈ సెక్యూరిటీ కానివ్వండి, ఏదైతే పాత బిల్డింగ్ ఉందో అటువంటి వాళ్ళనే కూడా కొత్త బిల్డింగ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నారు. అదేమంటే కొద్దిగా డిఫెక్ట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అడిషనల్ సెక్యూరిటీ శానిటేషన్ మెంబర్స్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి హాస్పిటల్ తిరిగిన తర్వాత ఒక అవగాహన వచ్చింది. ఎందుకోసం ఈ టోటల్గా ఈ పాత బిల్డింగ్ కనుక పక్కన పెట్టేసినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి శానిటేషన్ కానీ సెక్యూరిటీ కానీ కొత్త బిల్డింగ్ సరిపోతుంది. ఈ పాత బిల్డింగ్ కూడా వినియోగం చేస్తున్నారు కాబట్టి ఇంకా అడిషనల్గా సెక్యూరిటీ శానిటేషన్ కావాల్సి వస్తుంది. దీన్ని రికమెండ్ చేస్తాను అని చెప్పి